కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అర్హత కలిగి ఉండి బట్టీకి అవకాశం ఉన్న ఇతర సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేసేందుకు వెలదలుచుకున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీలకు అవకాశం కల్పించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారు ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఆదివారం ప్రగతి భవన్లో జూనియర్ కాలేజీ కాంటాక్ట్ లెక్చరర్ల సమస్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది సమావేశంలో మంత్రులు సవిత ఇంద్రారెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్సీ రెడ్డి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సవిత ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయంలో ఇప్పటికే పలు చర్యలు చేపట్టాం వారిని రెగ్యులరైజ్ చేయాలనే ప్రయత్నం కోర్టు కేసులతో నిలిచిపోయింది పన్నెండు నెలల పూర్తి జీతంతో పాటు సర్వీస్ బెనిఫిట్స్ అందిస్తున్నాం అని అన్ని రకాల లీవులు పెంచినాం ఇంకా సాధ్యమైనంత వరకు నిబంధనలను అనుమతించిన మేరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న కాంటాక్ట్ లెక్చరర్ల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటాం అని అన్నారు కేసీఆర్ నిర్ణయం పట్ల కాంటాక్ట్స్ లెక్చర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రమణారెడ్డి సురేష్ ఆర్జేడి కాంటాక్ట్స్ లెక్చర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న వేర్వేరు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్